ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను డబ్బు మీద ఆశని పెంచుకోకండి ఎందుకంటున్నానంటే ఈ విష్ ఈ సబ్జెక్ట్ గురించి చెప్తున్నా ఎందుకంటే డబ్బు అనేది మనిషిని బాగా ఆరోగ్యాన్ని చెడగొడుతుంది అంటే మనిషికి ఉన్న ఆరోగ్యాన్ని నిద్రని చెడగొట్టేస్తుంది డబ్బు ఎందుకంటే ఆ డబ్బు అనేది ఎప్పుడైతే మనిషి ఆ డబ్బు గురించి ప్రయత్నం చేస్తాడో అది పెరుగుతూ ఉండేసరికి ఆ క్వాంటిటీ డబ్బు క్వాంటిటీ పెరుగుతుండేసరికి దాని మీద ఇష్టం అనేది బాగా విపరీతంగా దాని మీద ఫోకస్ అయిద్ది ఆ ఫోకస్ అవ్వడం వల్ల మనిషి తన టైమింగ్స్ అంత మార్పులు వస్తుంది సార్ అంటే మార్పు చెందుతూ వెళ్తూ ఉంటాడు ఆ మార్పు చెందడం వల్ల నిద్ర శాతం అనేది తగ్గిపోద్ది నిద్ర శాతం తగ్గిపోవడం సమయానికి ఆహారాన్ని భోజించకపోవడం ఈ రెండు కలయికల వల్ల తనకి మానసిక రోగం అనేది ఏర్పడిద్ది అంటే మనిషి యాక్టివ్నెస్ అనేది చనిపోయిద్ది ఎప్పుడైతే యాక్టివ్నెస్ చనిపోయిద్దో రోజు రోజుకి ఆ మనిషి ఏమవుతాడంటే కుంగిపోతూ ఉంటాడు అంటే కాలం అనేది తనని తొక్కేసిద్ది ఆ కాలం లోపల ఏమవుతాడంటే మనిషి అనారోగ్య పాలయ్యి అర్ధరహితమైనటువంటి బతుకుతో ముగిస్తాడు అంటే ఆరోగ్య సమస్యలు ఏర్పడటం నిద్ర లేకపోవడం ఆకలి చనిపోవడం ఇలా అన్నీ తన జీవితంలోకి ఎంటర్ అయ్యి చేసుకున్నాడు ఇతనే చేసుకున్నాడు ఎవరు చేసుకునేది కాదు అంటే సంపాదన అవసరానికి మించి సంపాదించితే డబ్బు ఎక్కువగా వస్తుంటే ఈ మనిషి ఆరోగ్య పరిస్థితి మారిపోతూ ఉంటుంది తద్వారా తను తొందరగా ఆరోగ్యం క్షీణించి శాతం తగ్గిపోయి అనారోగ్యానికి పాలై గురై తొందరగా మరణించడానికి తనకు తానే ఆ మరణించే స్థాయికి వెళ్ళిపోతున్నాడు చూసారా ఎక్కడ లోపం డబ్బు మీద ఎక్కువగా ఆశ పెట్టుకోవడం లోపం డబ్బు కోసం ఎక్కువగా ప్రయత్నించడం లోపం అవసరానికి మించి డబ్బు సంపాదించాలనుకోవడం లోపం ఈ లోపాలన్నీ ఎవరికి వాళ్ళు సరి చేసుకోవాలి ఎవరు సంపాదించే కుటుంబంలో వ్యక్తి చూడండి ఇంట్లో ఆడవాళ్ళు చూడండి చక్కగా ఉంటారు చక్కగా మనం ఏం తెస్తే చక్కగా ఇంట్లో ఆ తెచ్చిన వనరులని వాటిని చక్కగా ఆహార పదార్థాల రూపంలో చేసి వాళ్ళ కార్యక్రమాలు ఇంట్లో ఉన్న పనులు శుద్ధి కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు కానీ మనమేం చేస్తున్నాము ఇంటి బాధ్యతలు ఎవరైతే స్వీకరించి సమాజంలో డబ్బు సంపాదిద్దామని వెళ్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంపాదన పెరగడం కోసం అన్వేషణ చేస్తున్నారు అంటే ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు నియంత్రించండి అవసరమానికి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే సంపాదించుకోండి ఎక్కువగా సంపాదించడం వల్ల మనిషికి స్ట్రెస్ వస్తుంది మానసిక ప్రశాంతత దూరం దూరమైద్ది అనారోగ్య పాలనకి గురవుతాడు నిద్ర శాతం తగ్గిపోయిద్ది ఎప్పుడైతే మనిషికి నిద్ర శాతం తగ్గిపోయిద్దో తన ఆయుష్ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది మనిషి లోపల గ్లో ఉండదు యాక్టివ్నెస్గా ఉండడు కుటుంబంలో అందరు బాగుంటారు ఎందుకంటే వాళ్ళ మీద స్ట్రెస్ ఉండదు కదా చూసారా ఒక కుటుంబంలో వ్యక్తి ఇలా క్షీణించిపోయి డబ్బు ఆశకి లోనయ్యి దాని మీద ప్రయత్నం ఎక్కువ చేసి కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తి మరణిస్తే ఆ మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు దూరం అయిపోతారు మానసికంగా బాధపడతారు మిగతా కుటుంబ సభ్యులంతా సంపాదన తింటానికి వనరులు సృష్టించుకోవడానికే ఉపయోగపడతాయి కానీ ప్రేమలు బంధాలు ఆప్యాయతలు అనురాగాలు ఈ ఆహ్లాదకరమైన ప్రదేశాలు మంచి జీవితం జీవించాలని ఇది ఈ డబ్బులో ఉండదు మనుషుల్లో ఉంటాయి ప్రేమలు ఆప్యాయతలు కాబట్టి అందరితో కలిసిమెలిసి చక్కటి బతుకు బతకాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు సంపాదన అవసరానికి మించి సంపాదించకండి ఎనిమిది గంటల ప్రయత్నంలోనే సంపాదించండి ఆ సంపాదించిన సంపాదనని సక్రమంగా ఉపయోగించండి కుటుంబ సభ్యుల కొరకు ముందు మీరు ఆరోగ్యంగా ఉండండి సంపాదించే వ్యక్తి ఆడవాళ్ళకి సంపాదించడానికి అర్హత లేదు భర్తకి మాత్రమే అర్హత ఉంది సంపాదించడానికి ఆ సంపాదనని తెచ్చిన సంపాదనని సక్రమంగా ఉపయోగించే విధానాన్ని భార్య గారు చెప్పాలి కౌన్సిలింగ్ ఇవ్వాలి భర్త గారికి సంపాదన పెరుగుతూ ఉంటే ఇంకా ప్రోత్సహించి శవారి శవంలో తయారయ్యే పరిస్థితి తీసుకురాకండి ఆడవాళ్ళు రెండు బాధ్యతలు చెప్తున్నాను మీకు కర్తవ్యాలు మాత్రమే స్వీకరించండి ఆడవాళ్ళు మగవాళ్ళు బాధ్యతలను స్వీకరించండి ఎనిమిది గంటల ప్రయత్నంలో బాధ్యతని మాత్రమే స్వీకరించండి అందులో మీకు ఆరోగ్యం ఉంటుంది మరియు ఆహ్లాదం ఉంటుంది చూశారా ఎక్కడ లోపం మన సిస్టంలో లోపం మనం నిర్ణయించుకోవాలా ఆరోగ్యం బాగుండాలా కరెక్ట్ ఎనిమిది గంటల ప్రయత్నాలను సంపాదన ఉండాలా కొద్దిపాటైనా ఎక్కువ పాటైనా అందులోనే తృప్తి చెందాల ఇంకా పెంచుదాం 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 అనే ఆలోచన చేస్తే అనారోగ్యం నిద్ర సరిగా పట్టకపోవటం డబ్బు ప్రయత్నం ఎక్కువగా జరగడం వల్ల డబ్బు ఎక్కువ రావడం వల్ల ఆహారం ఆకలి కూడా చనిపోయింది ఆకలి ఎందుకు చనిపోయిద్దంటే ఆ మూటలు కట్టలు పెరుగుతుంటాయి కదా కరెన్సీ నోట్లు అందువల్ల ఆకలి చచ్చిపోయి మనిషికి ఆకలి అనేది ఉండాలి ముఖ సౌందర్యం ఉండాలి బాడీలో అన్ని అవయవాలు కరెక్ట్గా పనిచేయాలి ఊబలా ఊబకాయంలాగా ఉబ్బకూడదు సంపాదన పెరిగినప్పుడు ఎప్పుడు ఒకేలా ఉండాలి ఆరోగ్యవంతులుగా ఉండాలి శరీరాకృతి పెరగకూడదు మనం తిన్న మనం ఎటువంటి ఏ అయితే క్వాలిటీ ఫుడ్ తింటున్నామో అది మనకి శక్తినివ్వాలి తప్ప ఊబకాయంలా ఉబ్బే విధంగా ఉండకూడదు చూసారా ఎక్కడ లోపం తినేదాంట్లో కూడా లోపం ఎక్కువగా తినకండి అవసరానికే తినండి అనవసరంగా ఎక్కువగా తినకండి ఇట్లాంటి విషయాలు ఇలాంటి సూర్యకిరణాల మధ్య ఉదయాన్నే లెగిసి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు టెలికాస్ట్ చేయడం వల్ల చాలా మీకు మేలు జరిగిద్దనే ఒక సంకల్పంతో తీస్తున్నటువంటి వీడియోస్ని పేరు పేరిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను ఈ విషయాన్ని స్వీకరించండి స్వీకరించి మీ జీవితాల్లోకి ఎంటర్ చేసుకొని చక్కటి జీవితంతో మరణించండి ఒక్కసారే మనం జీవించేది మళ్ళీ మళ్ళీ బతకడానికి అవకాశం లేదు రెండో జన్మ లేదు మనకి ఈ ఒక్క జన్మలోనే చక్కగా కుటుంబ సభ్యులందరితో కలిసి జీవించి ఆనందంగా ఈ జీవితాన్ని ముగించుకోండి మీరు చేయవలసింది ముందు వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి ఎనిమిది గంటల ప్రయత్నంలో సంపాదన ప్రయత్ సంపాదించండి ఆ సంపాదన కొద్దిపాటైనా పాటైనా అందులోనే తృప్తి చెందండి కుటుంబ సభ్యులందరితో అన్యోన్యంగా ఉండండి మంచి ఆహారాన్ని భుజించండి పౌష్టిక ఆహారాన్ని మంచి ఆహ్లాదకరమైన ప్రదేశాలని వీక్షించండి ఉదయాన్నే ఆరు టూ ఎనిమిదింటిలోపు ప్రథమ ప్రాధాన్యత ఆరోగ్యానికి ఇవ్వండి ఇలాంటి సూర్యకిరణాలను స్వీకరించండి ఇవి ఎప్పుడు పడితే అప్పుడు మనకు రావు మనం స్వీకరిస్తేనే ఈ సూర్యకిరణాలు మనకు వస్తాయి మన కోసమే సృష్టి మొత్తం వీటిలో ఉన్నటువంటి ప్రతిదీ మనము ఆస్వాదించాలి కుటుంబ సభ్యులంతా పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి నేను ఈ విషయాలు తెలియజేస్తున్నాను ఈ తెలుసుకున్న విషయాలన్నింటినీ స్వీకరించి మీ జీవితంలో క్రమశిక్షణని కూడా యాడ్ చేసుకోండి క్రమశిక్షణ మిమ్మల్ని బాహ్య ప్రపంచంలో ఉంచి ఏ నష్టాలు రాకుండా కాపాడుతుంది మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది సమాజ సేవ కూడా చేస్తూ ఉండండి మీరు సంపాదించిన దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ని ఆధ్యాత్మికం మీ వ్యక్తిగతం ప్రతిరోజు మనిషి జీవితంలో ఆధ్యాత్మిక ఉండాలి వ్యక్తిగత పరిశుభ్రత ఆధ్యాత్మికం మరియు క్రమశిక్షణ ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందటం ఇవి చూడండి ఈ నాలుగు విషయాల్లో మీరు ప్రతిరోజు ప్రయాణిస్తే మీ జీవితం చక్కగా ఆనందంగా ఆహ్లాదంగా ముగిస్తుంది సభ్య సమాజంలో ఈ యొక్క విలువైన వీడియోని స్వీకరిస్తారని ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్